గోవా స్ట్రీట్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయాలంటే స్కూటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ సో నేనైతే 3 టైమ్స్ గోవాకి వచ్చానండి బట్ ఒక్కసారి కూడా స్కూటీలో తిరగలేదు గోవాని కార్లో తిరిగాము అండ్ పార్కింగ్ కూడా పెద్ద ఇష్యూనే ఉండేది అప్పుడే మేము అనుకున్నాం అన్నమాట ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా సరే స్కూటీ తీసుకొని గోవా అంతా తిరిగేద్దామని ఫైనల్ గా మొత్తానికి ఈసారి అయితే కుదిరింది మేమైతే కాలింగట్ బీచ్ దగ్గర తీసుకున్నాం రూమ్ అండ్ మా హోటల్ పక్కనే స్కూటీని కూడా తీసుకున్నాము ఇది పర్ డే 500 అండి మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9 అంటే 10 వరకు కూడా మనము ఇచ్చేయచ్చు మన ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకొని మనకైతే స్కూటీని ఇచ్చేసారు అండ్ ఇప్పుడైతే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పంజిమ్ వెళ్తున్నాం సో పంజిమ్ ఎందుకు వెళ్తున్నాం అంటే పంజిమ్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ కాలనీ ఒకటి ఉంది అండ్ అది వచ్చేసి ఫ్యాంటన్ హౌస్ దాన్ని చూడ్డానికే వచ్చేసాం సో ఈ కాలనీ అందాలన్నీ మీరు కూడా చూసేసేయండి హౌస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కాలనీ ఇన్ గోవా ఇది పంజిమ్లో ఉందండి ఫ్యాంటన్ హౌస్ గోవా నుంచి మనకు ఒక 10-15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడికి ఫోటోషూట్స్ కోసమే వస్తూ ఉంటారు లైక్ ప్రీవెడ్ షూట్స్కి ఎక్కువగా నేను చూసినంత వరకు అయితే ప్రీవెడ్ షూట్స్ వాళ్ళనే చూశాను సో మార్నింగ్ టైమ్స్ వస్తే చాలా బెస్ట్ ఎందుకంటే ఈవినింగ్స్లో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిగా మనం ఎక్స్ప్లోర్ చేయలేము అండ్ కొంచెం ఫోటోస్ అది తీసుకోవాలి చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ టైమ్స్ ఆర్ బెస్ట్ అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లోకి మనకి వెహికల్స్ ని అలౌ చేయరు లైక్ టూ వీలర్స్ ని కూడా అలౌ చేయరు సో కాలనీ బయటనే మనం వాటిని పార్క్ చేసి కాలనీ అంతా కూడా బై వాక్ తిరగాల్సి ఉంటుంది సో అది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఇంటికి బయట బోర్డ్స్ అయితే పెట్టారండి లైక్ ప్రైవేట్ ప్రాపర్టీస్ కదా ఇవన్నీ కూడా సో వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్తో అండ్ వాళ్ళ క్రియేటివిటీతో వాళ్ళ ఇళ్ళని చాలా అందంగా తీర్చిదిద్దుకున్నారు సో వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టారన్నది మనం చూస్తేనే మనకు అర్థమైపోతుంది సో ప్రతి ఇంటి బయట వాళ్ళైతే బోర్డు అయితే పెట్టారనమాట సో కాళ్ళు పెట్టకండి అండ్ మొక్కలకు ఎలాంటి హాని చెయ్యకండి అని అండ్ కొంతమంది అయితే లిటరలీ మరి ఎక్కువగా అక్కడ ఫొటోస్ కోసం గోడలపైన కాళ్ళు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తే బయటకు వచ్చి ఇంకా న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దని చెప్తున్నారు కూడా సో అందుకని ఆ ప్లేస్కి వెళ్ళినట్టయితే మనం చాలా డీసెంట్గా బిహేవ్ చేసి మనకు కావాల్సిన ఫొటోస్ తీసుకొని వచ్చేయడమే సో వాళ్ళ ప్రాపర్టీకి మనం ఎలాంటి డ్యామేజ్ చేయకుండా ఉంటే బెస్ట్ అనమాట సో ఇది ఒకటి నాకు చెప్పాలనిపించింది అండ్ ఈ కాలనీలో చాలా వరకు అయితే ప్రతి కార్నర్లో ఒక కెఫే ఉందన్నమాట సో ఒక కాఫీ షాప్ అయితే పక్కా ఉంది చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ స్టే కూడా ఉందంట సో మనం ఒకవేళ ఇక్కడ కూడా స్టే చేయాలనుకుంటే చేయొచ్చు ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అండ్ మీరు చూస్తున్నారు కదా అండ్ ఇది వచ్చేసి చర్చ్ అండి చాలా ఓల్డ్ చర్చ్ ఇది ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్గా వైట్ కలర్లో ఉంటుంది మిగిలినవన్నీ చాలా చాలా కలర్ఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చాలా బాగా వాళ్ళు వాళ్ళ ఇళ్ళని డిజైన్ చేసుకున్నారనమాట అండ్ ఇది వచ్చేసి 19th సెంచరీకి చెందినటువంటి చాపెల్ ఆఫ్ సెయింట్ సెబాస్టియన్ చర్చ్ ఇది ఒక్కటే చాలా డిఫరెంట్గా వైట్ కలర్లో కనిపిస్తుంది అనమాట కొట్టొచ్చినట్టుగా అండ్ ఎగ్జాక్ట్గా చర్చికి పక్కనే ఒక కాఫీ షాప్ ఉందండి ఇది కొత్తగా అయ్యిందంట సో దీని ముందే ఒక బావి ఉంది దీన్ని విషింగ్ వెల్ అని అంటారంట సో ఇది చాలా చాలా పాత బావి అండ్ ఇక్కడ ఏదైనా కోరికలు మనం కోరుకుంటే నెరవేరుతాయని ఇక్కడ ఉన్న కాలనీ ప్రజల యొక్క నమ్మకం అనమాట సో మేము ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కాఫీ షాప్లోకి వెళ్ళాము సో అతను మాకు చెప్పారనమాట దీన్ని విషింగ్ వెల్ అని అంటారు సో ఇక్కడ ఏదైనా విష్ మనం కోరుకుంటే పూర్తవుతుందని సో మీకు ఏదైనా విష్ ఉంటే ట్రై చేయండి అండ్ ఆ విషింగ్ వెల్కి ఆపోజిట్లోనే ఈ కెఫే ఉంది సో మేము ఇదే కాఫీ షాప్కి వచ్చాము సో చాలా సేపటి నుంచి తిరుగుతున్నాం కదా సో తిరిగి చాలా అలసిపోయాము అండ్ పాపం మాన్వి కూడా మాతో పాటు నడుస్తూనే ఉందన్నమాట సో అక్కడక్కడ కొంచెం సేపు ఎత్తుకున్నాము బట్ ఇంకా పాపం చాలానే నడిచింది తన ఓపికకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట సో కొంచెం ఇక్కడ ఏదైనా తీసుకొని కొంచెం రిలాక్స్ అవుదాము అండ్ దాని తర్వాత మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడికైతే వచ్చేసాం ఏ ఊపర్ వాలా ఓకే మహే
అండ్ ఈ కాఫీ షాప్ బయట నుండి చూడడానికి చాలా చిన్నగా ఉంది బట్ లోపల మాత్రం ఇంటీరియర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వింటేజ్ థీమ్ తో చాలా చాలా బాగుంది అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడానికి స్టే చేయడానికి కూడా రూమ్స్ అవి ఉన్నాయంట సో అతను మాకు అదే చెప్తున్నారు అన్నమాట షాప్ ఓనర్ అండ్ ఇక్కడైతే మేము స్పెషల్ స్వీట్ గోవేరియన్ స్పెషల్ స్వీట్స్ ని ట్రై చేసాము సో ఒకటి కోకోనట్ స్వీట్ అయితే ట్రై చేసామండి దాని పేరేంటో మీరు ఒకసారి వినండి भैया इसका नाम क्या है बिबिंका क्या बिबिंका सो यहाँ विन्नार कदा बिबिंका अंट दीन पेर पर् पीस 100 रुपीस कम इच्चारु अंड चाला चाला टेस्टी गा उंदी अंड नाकैते चाला बागा नच्चिंदंडी अंड ओवन लो मनकी वेडी चेसि इच्चारन्नमाट कोकोनट मिल्क अंड नेय्यि अंड बेल्लम ई 3 इंग्रीडियंट्स ए यूज चेसारंट सो नाकैते ई स्वीट चाला बागा नच्चिंदी केक इंका वेरे ऐटम कूडा तिन्नाम बिस्किट्स अवि कानी नाकैते ई स्वीटे बागा नच्चिंदी अंड मान्विक कूडा नच्चिंदी सो ఈ స్వీట్స్ తిన్న తర్వాత కాఫీ కూడా తాగాము అండ్ దాని తర్వాత మళ్ళీ ఫ్యాంటన్ హౌస్ తిరగడానికి వెళ్ళామన్నమాట సో ఇంకా చాలా తిరగాల్సింది ఉంది అండ్ ఎనర్జీ అయితే అయిపోయింది అండ్ ఈవినింగ్ అయిపోయింది నైట్ ఇంకా మాకు చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట సో స్పెషల్ డే ఇది సో ఈ డే స్పెషల్ ఏంటి అండ్ మేము ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం మొత్తం కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి సో స్టే ట్యూన్ ఫర్ దాట్ టేక్ కేర్ బై బాయ్.